స్థలం ఒక్కసారి వచ్చి చూడు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. కూరలో వేస్తాం ఉప్పు, ప్యాంటుకు ఉంటుంది జిప్పు, హోటల్లో ఇస్తాం టిప్పు. నీ వావాలో ఎక్స్ప్రెస్ రాజాతో నా చెవులకు పోవాలి తుప్పు. ఆ మెట్లు దిగేంత వరకు వద్దు ఇవాళ కవిత చెప్పకూడదు అనుకుంటాను, కానీ మీ అమాయకపు మొహాలు చూసిన తర్వాత నా కవిత వినకుండా వీళ్ళు ఈ ప్రపంచంలో ఎలా బతుకుతారన్న బాధతో కవిత అయిపోయింది రా పిచ్చోడా. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్సలెంట్ కోర్సెస్ ఎక్కడుంటాయి? మనం పుట్టగానే మొదలవుతుంది చదువుకోవాలని, మనం పుట్టగానే మొదలవుతుంది 5 సంవత్సరాలు గడిచిపోతాయి, పుట్టగానే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఏదో తెలియని మొత్తం పోయింది పేపర్ ఇవ్వండి కాపీ కొడుతున్నావు నువ్వు కూడా. పుట్టిన తర్వాత 5 ఏళ్ళు ఉట్టిన వెళ్ళిపోతాయి, 5 ఉట్టిన వెళ్ళిపోతాయి. తర్వాత ఏం చేయాలో తెలియకపోతే పెద్దవాళ్ళు ఉట్టి మీద మాట పెట్టి స్కూల్ పంపుతారు. ఆ తర్వాత మనకు తెలుస్తుంది ఏం చదవాలో ఏం రాయాలో, జుట్టు పీకాల్సి వస్తుంది. అంతే భయ, అంతే భయ. ఓకే, పీఫార్ పీఫార్ సైకాలజీ. మై నేమ్ ఇస్ ఎన్ శృతి. ఎస్, వార్తలోని ముఖ్యాంశాలు పీఫార్ సైకాలజీ. పీఫార్ సైకాలజీ ఎందుకంటే ఆల్ఫాబెట్ లో పి ఉంటుంది కదా, ఆల్ఫాబెట్ లో పి ఉంటుందా? సైకాలజీ స్పెల్లింగ్ లో పి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు. ఎరసొక్క ఎరసొక్క, సైకాలజీ స్పెల్లింగ్ చెప్పనా? పివై సిహెచ్ఓ సరిపోయిందిగా, పివై సిహెచ్ఓ పైకో సైకో. సైకో అంటే అసలు ఎస్ ఉండాలి కదా. నువ్వు పాస్ అవుతారా రే, నువ్వు ఎప్పటికైనా పాస్ అవుతావు. ఎస్, సైకాలజీ పీఫర్ సైకాలజీ. ప్రతి వాడు ఎదుటి వాడిని కరెక్ట్ చేయాలని అనుకుంటాడు, వాడికే చక్కగా తెలియదు. నాట్ అయిపోయాడు, సర్వం వాడికే తెలుసు అనుకుంటాడు. ఎదుటి వాళ్ళని కూడా వాడికే తెలుసు అని అనుకుంటాడు, కానీ ఎందుకో తెలియదు. ఏమన్నా అడిగితే పిచ్చోడు లెక్క ఏవో వాగుతూనే ఉంటాడు. మొత్తం నా గురించి చెప్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకు అలాంటి వాళ్ళని కాల్ చేయాలి ప్రదీప్ గారు, ఎలిమినేట్ చేయండి. నాకు సంబంధం లేదు. ఓకే, ఆర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కోర్స్. అమ్మా, రూరల్ డెవలప్మెంట్ కోర్స్ యు మీన్? శ్రీమంతుడి సినిమాలో శృతి హాసన్? Yes. సో ఎవడైనా ఇలాంటి కోర్స్ ని మా అలాంటి ఏరియాలో డెవలప్మెంట్ చేస్తే బాగుండేది, ఎందుకంటే మా ఏరియాలో స్నానం చేయడానికి తీరిక ఎవరికి ఉండదు, మాట్లాడడానికి టైం అసలే ఉండదు, ఇంకా ఐ మీన్ షేర్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది రూరల్ డెవలప్మెంట్ కాదు, అది హ్యూమన్ డెవలప్మెంట్, బట్ నా దాంట్లో రూరలే. సో ఇలాంటి వాళ్ళని ఎవరికైనా చూపించాను రా, ఎందుకంటే నీతో మనసు విప్పి మాట్లాడడానికి షోకి వచ్చాను ప్రదీప్. దానికి దీనికి ఏం సంబంధం కానీ అద్భుతంగా చెప్పావు. వావ్. ఈ ఫర్ ఇంజనీరింగ్. అరే హర్జక, ఇంజనీరింగ్ స్పెల్లింగ్ ఈఎన్. సరిపోయింది. నువ్వు జన్మలో పాస్ అవ్వవు, స్పెల్లింగ్ చెప్పబోతే జన్మలో పాస్ అవ్వవు. ఆలోచించి చెప్పు. అది దగ్గర అయిపోయింది ఆల్మోస్ట్, సరిపోయిందిగా. ఈఎన్జి అక్కడే సరిపోయింది. ఎంఎన్ సబ్జెక్ట్ రాస్తావు నువ్వు ఛాన్స్ అది. ఏమని పాస్ అయిపోయా? ఏమని పాస్ అయినా? ఇంటర్ సెకండ్ లోనే ఎంఎన్ ఎలా పాస్ అయ్యా? అది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో సార్. సో ఇంజనీరింగ్ గురించి చెప్పాలంటే గంటలు రోజులే కాదు, సంవత్సరాలు కూడా సరిపోవు. చూడడానికి బయటకు అందరికి చెడ్డీలు మిడ్డీలు కనిపిస్తాయి, కానీ లోపల ఉండే ప్రాక్టికల్స్ ల్యాబ్స్ మిడ్ ఎగ్జామ్స్ ఎవరికీ కనిపించవు. సో ఆ టెన్షన్స్ అన్ని మనకుంటాయి. బయట కాలేజ్కి వెళ్ళాలంటే ఓకే, ఎగ్జామ్స్ రాయాలంటే చాలా చాలా భయంగా ఉంటుంది. నేను అందుకే వెళ్ళను, భయమైన ప్రశ్నల దగ్గరికి వెళ్ళను నేను. అసలు ఎవరైనా చూడండి ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఏ ఇయర్ బ్రాంచ్ ఏ కాలేజ్ అడుగుతారు తప్ప ఎంత కష్టాలు పడుతున్నావు, ఏమేం చేస్తున్నావు, పాస్ అవ్వగలుగుతున్నావు లేదా, అలాంటి ఎవరైనా అడుగుతాడు ఎవడనా?
అందరు నాలంటాడు ఏం చేస్తుంటో అని అడుగుతాడు. మెల్లగరా బాబు, తెలుగులో చెప్పు. తెలుగే భయ్యా. అవునా? థ్యాంక్స్ రా బాబు, చెప్పావు. మనకి పక్కన గురించి మనం పీక్ అవసరం ఏం లేదు. మనకి తెలిసిన మనకు తెలిసింది మనం చేసుకోవడమే. చేతులు కాడ మన చేతులు మనమే కట్టుకోవడం, మన బట్టలు మనమే కట్టుకోవడం చాలా మేము చేస్తా. నిన్ను సోషల్ వర్క్ గురించి ఏం చదువుకోలేదు. నా దేశం సోషల్ వర్క్ జలిషిమిత ముమేద్ ఖాన్ జ్యోతి లక్ష్మి, మీరందరూ మమ్మల్ని రక్షించడానికి కోరుకునేది సోషల్ వర్క్. ఏంట్రా నీ బాధ? మధ్యలో జ్యోతి లక్ష్మి వినిపించింది మళ్ళీ నాకు. ఇంకో ఎస్ ఫర్ సులభ కాంప్లెక్స్. సులభ కాదమ్మా, సులభ్. సులభ్ కాంప్లెక్స్. సులభ కాంప్లెక్స్ చూసావా ప్రదీప్? సులభ కాంప్లెక్స్ నేను చూడలేదు. సులభ్ కాంప్లెక్స్ చూసావా ప్రదీప్? లేదు చూడలేదు, కానీ అంటే బయట నుంచి ఏం చూసాం లోపలికి వెళ్ళి వచ్చాం అంతే. టైటిల్ ఇంగ్లీష్ ఎంత స్టైల్ గా ఉందో ఇంగ్లీష్ అన్నాడు కూడా అంతే. సులభ్ కాంప్లెక్స్ చూసావా ప్రదీప్? టైటిల్ ఇంగ్లీష్ పేరు ఎందుకు పెట్టారు తెలుసా? రోడ్లు అవి పాడు చేయకండి అన్న, 2 రూపాయలు ఇచ్చి సులభంగా లోపలికి వెళ్ళి వచ్చేసేయండి అని. సులభ్ కాంప్లెక్స్ చూసావా ప్రదీప్? టైటిల్ ఇంగ్లీష్ మార్చరా స్క్రిప్ట్. పర్ఫార్మెన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్తే ఇంపుగా ఉంటుంది, కాంప్లెక్స్ సులభ కాంప్లెక్స్ వెళితే కంపుగా ఉంటుంది అని విని క్లారిటీ ఇచ్చి నాకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లియర్ చేసుకుంటాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఓకే, సో మీ సోషల్ సర్వీస్ నాకు బాగా నచ్చింది. సో మీకు ఇంకెలాంటి సందర్భాల్లో సోషల్ సర్వీస్ చేయాలనిపిస్తుంది? నువ్వు చేసుకునే అమ్మాయి జీవితం పాడవకుండా నేను మిమ్మల్ని చేసుకుని సోషల్ సర్వీస్ చేస్తా. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? వద్దమ్మా, నేను నీ జీవితాన్ని నేను పాడు చేయలేను. నేను సోషల్ వర్క్ చేస్తాను. అలా కాజల్ అగర్వాల్ కూడా అదే అంటుంది, అందుకే నేను ఆలోచిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టీచర్. మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి ఎక్కడి నుంచి? ఏలూరు. ఏలూరా? హాయ్ బాబాయ్. బాబాయ్, మా చిన్నప్పుడు మా టీచర్ సోషల్ వర్క్ చెప్పేవారు, ఆ వర్క్ నేను చేపట్టి ఈ రోజు నేను పెద్ద సోషల్ వర్కర్ అయ్యా. రోజు సాయంత్రం సోషల్ వర్క్ ఎలా చేస్తానంటే, వైన్స్ కాడికి వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని ఇంటికి వచ్చి నిమ్మతంగా ఆమ్లెట్ వేసుకొని ఓ కిరాకుపోయా లాస్ట్ ఏం ఇస్తా వేసి పడుకుంటా. నేను ఇచ్చే డబ్బులతోటి చాలా మంది చాలా రకాలుగా ఆడేసుకుంటున్నారు భయ్యా గవర్నమెంట్ వల్ల. భలే వాడి దక్కదా. ఈ 2 వేళ్లతో మీ కాలు పొట్టిన వేళ్ళు పట్టుకున్నాం మనము. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ఎవరైనా బాత్రూమ్లు ఉంటారు కదా భయ్యా, అర్జెంట్ పనిలో వాటర్ రాకపోతే నేను స్వయంగా నేనే వెళ్ళి వాటర్ ఇస్తా. సోషల్ సర్వీస్ చేస్తున్నా కదా భయ్యా. అది సోషల్ సర్వీస్ కాదు నాయన, అది చాలా స్పెషల్ సర్వీస్. హాయ్ ప్రదీప్. హాయ్. నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ పెద్దవాళ్ళు చేసి మీ అంత యాంకర్ని చేయడం పెద్ద సోషల్ వర్క్. అబ్బో, చాలా టైం పట్టింది, ఒక 20 ఏళ్ళ తర్వాత కలుస్తారమ్మా మిమ్మల్ని. మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, అందరికి పనిచేసి సోషల్ సర్వీస్ ఇస్తాను. 2 నెంబర్లు 2 కావాలా? 2 కావాలి. 108 1 1. ఎవరు మొహం మీద అయితే కాకిరేట వేస్తుందో వాడికి నేను నా ఖర్చు ఇప్పించి కాకిరేటతో పాటు కన్నీళ్ళు దుడుచుకోమని సోషల్ వర్క్ ఇస్తా. నేను ఒక సోషల్ వర్క్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే ఏం లేదు, నేను తిన్న చికెన్ బొక్కలు కుక్క కేసా తింటది, కనీసం దాని పట్టు అని తింటుంది కదా, అదే పెద్ద సోషల్ వర్క్.
ముక్క తల్లి. అయ్యా నీకోసం ఒక డాన్స్. డాన్స్ చేస్తా ప్లీజ్. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ.